హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి బాచ్పల్లిలో ఒకటి రీసేల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. సో 2 BHK ఫ్లాట్ చాలా బాగుందండి. అంటే మనకి రీసేల్ ప్రాపర్టీ ఇంత నీట్గా ఉన్నట్టు చూడలేదు, ఎందుకంటే వుడ్ వర్క్తో సహా ఇది వెన్నీర్తో చేయించిన వుడ్ వర్క్. అసలు ఎక్కడ ఇంత కూడా ఆ వుడ్ వర్క్ ఖరాబ్ అవ్వలేదు. సో చాలా బాగుంది రీసేల్ ప్రాపర్టీ. మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి, 1005 స్క్వేర్ ఫీట్, వెస్ట్ ఫేసింగ్. ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్స్ మనకి. సో టోటల్గా 20 ఫ్లాట్స్, ఫ్లోర్కి 4, 5 ఫ్లోర్స్, 20 ఫ్లాట్స్ మనకి బాచ్పల్లిలో ఉంది ఇది. సో మెయిన్ రోడ్కి దగ్గర అండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, సిల్వర్ ఓక్స్ కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి మెయిన్ రోడ్కి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. సో మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, 1105 స్క్వేర్ ఫీట్. సో 2 BHK రీసేల్ ప్రాపర్టీ, ఒక్కసారి చూడొచ్చు. సో మనకి ఇది హాల్, ఇది వచ్చేసి హాల్ అండి. సో వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్, అసలు మనం మళ్ళీ మీరు వచ్చి రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వచ్చి గృహ ప్రవేశం చేసుకుంటే చాలండి. ఇంత కూడా రిపేర్ వర్క్ లేదు ఈ ఇంట్లో, చాలా బాగుంది. సో వుడ్ వర్క్ మొత్తం వెన్నీర్తో చేసింది. సో టైల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. డోర్స్ అయినా సరే మీకు ఎక్కడ స్ట్రక్ అవ్వడం కానీ ఏం అవ్వడం కానీ ఏముండదు, చాలా బాగుంటుంది. సో వెంటిలేషన్ ఇష్యూ కూడా లేదండి, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. సో అక్కడ అపార్ట్మెంట్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి వెంటిలేషన్ ఇష్యూ లేదు మనకి. సో ఇది హాల్, టీవీ యూనిట్, ఇది డైనింగ్ ఏరియా చూడొచ్చు, ఎల్ షేప్లో డైనింగ్ ఏరియా వచ్చిందండి మంచిగా. సో కాక్రీ యూనిట్ విత్ ఫాల్ సీలింగ్ మొత్తం ఇచ్చాడు, ఫాల్ సీలింగ్ ఉంది. సో ఎల్ షేప్లో డైనింగ్ ఏరియా ఇచ్చి మనకి ఇక్కడ వాష్ ఉంది. సో హ్యాండ్ వాష్ ప్లేస్ చూడండి, గ్లాసెస్, లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ కానివ్వండి, సో కాక్రీ యూనిట్ కానివ్వండి, మీరు చూడొచ్చు ఒక్కసారి, డౌట్ ఏం లేదండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది, ఇదిగోండి ఎక్కడ కానీ ఇంత డ్యామేజ్ లేదు ఏదైనా సరే. సో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి కాక్రీ యూనిట్ అండి, ఇది కూడా చాలా నీట్గా ఉంది. లోపల మొత్తం గ్లాస్తో వర్క్ ఉంది. సో మొత్తం గ్లాస్ వర్క్ చేయించాడు, చాలా నీట్గా ఉంది. సో కాక్రీ యూనిట్, సో 2 బెడ్రూమ్స్, తర్వాత పూజ రూమ్ కూడా ఇచ్చాడండి, చాలా నీట్. పూజ రూమ్ కూడా ఒక్కసారి చూడొచ్చు, ఇది పూజ రూమ్. ఎక్కడ కూడా ఇంత కూడా డ్యామేజ్ లేదండి మీకు, వుడ్ కానీ మనకి వార్డ్రాప్స్ కానీ. సో కాక్రీ యూనిట్లో, టీవీ యూనిట్లో, ఇది మనకి ఏదింటి, ఇదిగోండి ఈ ఏరియా వాష్ ఏరియా కనుక. సో కిచెన్లో కూడా అండి, కిచెన్లో వుడ్ వర్క్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు. సో చాలా బాగా చేయించారని నీట్గా ఉంచుకున్నారు కూడా. సో ఇది పూజ రూమ్. సో మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి వుడ్ వర్క్ ఉంది, ప్లస్ బాల్కనీ ఇచ్చాడు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్. సో లైట్స్ ఉన్నాయి, మనం ఓన్లీ ఫ్యాన్స్ తెచ్చుకోవాలి, మన ఓన్ ఫ్యాన్స్ ఉంటాయి, మన ఫ్యాన్స్ తెచ్చుకొని పెట్టుకుంటే చాలు. సో వుడ్ వర్క్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయండి, ప్రొవైడ్ చేశారు. డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా బాగుంది. సో డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ ఇంకో బ్యూటీ ఏంటంటే మీకు ఈ డ్రెస్సింగ్ టేబుల్ స్లైడింగ్. సో మీకు కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు, అంటే స్టోర్ చేసుకొని. సో అంటే స్పేస్ ఆక్యుపై కాకుండా మంచిగా స్లైడింగ్ పెట్టించాడు, ఇది చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే
బయట బాల్కనీ సీట్ అవుట్ అరేంజ్ చేశారు. ఒకసారి సో బాల్కనీ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉంది సిట్ అవుట్ కూర్చో. సో బ్యాక్ సైడ్ నేను చెప్పాను కదా గేటెడ్ కమ్యూనిటీ ఉందని. సో మనకి గ్రిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి బయట నుంచి పీస్ఫుల్ అంటే పీస్ఫుల్ ఏరియా అండి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏముండదు. సో ఇక్కడి నుంచి మంచిగా వెంటిలేషన్ ఇష్యూ లేదు. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూసారు. ఒక్కసారి మనం చూసాం కదా సో కామన్ వాష్రూమ్. సో ఇది కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్. సో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూము. సో ఇక్కడ వుడ్ వర్క్ సో నీట్గా ఉందండి. వుడ్ వర్క్ చూడండి, ఇక్కడ డ్యామేజ్ లేదు. ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఏదైనా మనకి బీరువా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ ప్లేస్. సో చూడండి ఇక్కడ ఏం డ్యామేజ్ లేదండి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ప్రొవైడ్ చేశారు నీట్గా. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో అయితే మనకి వెస్ట్రన్ యూజ్ చేశాడు, కామన్ వాష్రూమ్లో మనకి ఇండియన్. సో ఇండియన్ది పెట్టాడు అన్నమాట. సో కిచెన్ చూద్దాం ఒక్కసారి. కిచెన్ అయితే సో ఇది కిచెన్. సో అటాచ్డ్ వాష్ ఏరియా కిచెన్కి. వర్క్ సో మనకి చిమ్నీ. వాష్ ఏరియా. సో ఇదండి ఓ కిచెన్, డైనింగ్ ఏరియా, టూ వాష్రూమ్స్, పూజ రూము, టూ బెడ్రూమ్. సో ఇదండి మనకి మళ్ళీ 1105 స్క్వేర్ ఫీట్ 2 BHK. సో రీసేల్ ప్రాపర్టీ ప్రైస్ ఇవన్నీ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండి. సో 1105 వుడ్ విత్ వుడ్ వర్క్ అన్నీ ఉన్నాయండి, ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు మళ్ళీ ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఏం రిపేర్ వర్క్ లేదు కాబట్టి. సో తక్కువ బడ్జెట్లోనే ఉంది, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. సో మీరు ఆ నెంబర్కి కాల్ చేసి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే అడగచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మేము మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకురావాలి అంటే ప్లీజ్ do subscribe. Thank you.